గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ క్లాసెస్ యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోండి. ఎక్కడెక్కడ నుంచి తిరుగుతో, ఎక్కడికి వెళ్తో, మళ్ళీ ఎక్కడికి వస్తో రాగానే క్లాసులు తీసుకుంటున్నాను నేను. నిన్న నెల్లూరులో థియోసాఫికల్ సొసైటీలో ఎట్ ది ఫీట్ ఆఫ్ ద మాస్టర్ క్లాస్ చెప్పి ఇక్కడికి వచ్చా. వచ్చాక క్లాస్ చెప్పా, క్లాస్ చెప్పాక హైదరాబాద్కి వెళ్ళా. హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి రాగానే క్లాస్ తీసుకుంటున్నాను నేను. గొప్ప కోసం కాదు, నేను ఈ క్లాసెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానో దాన్ని బట్టి మీకు అర్థం కాకపోతే ఇంకా మీకు అర్థం కాదు, ఇంకా మీకు ఈ జన్మలో అర్థం కాదు నేను ఎంత ప్రాముఖ్యత వీటికి ఇస్తున్నాను. మరి అంత ప్రాముఖ్యత ఇచ్చి చెప్తున్నటువంటి క్లాసెస్ మీరు రాత్రి పొగలు మళ్ళీ మళ్ళీ దాన్ని విని నోట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్, జీవించే విధానం చెప్తున్నాను నేను. జీవించే విధానం వింటే రాదు, జీవిస్తే వస్తుంది. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్, యూ హ్యావ్ టు లివ్ లైక్ దట్. ఇంచేత ఆ సీరియస్నెస్ తెచ్చుకోండి. ఈ 5-6 రోజుల్లో మీరు పడుకోవటమా, ఏం తింటున్నావు, పడుకోకపోతే కొంపలు ఏమీ అంటుకుపోవు. నాకెక్కడ టైం దొరుకుతుంది పడుకోవటానికి? 350 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ 350 కిలోమీటర్స్ వచ్చి మళ్ళీ నార్మల్గా మీకు చెప్తున్నాను నేను. గొప్ప కోసం చెప్పటం లే, మీరు గమనించటం లేదు దాన్ని అని చెప్తున్నాను నేను. యూఆర్ టేకింగ్ ఇట్ ఇస్ సో క్యాజువల్లీ, అంటే ఏం పని పాట లేకుండా ఇందుకు వెళ్ళాను, ఇందుకు వచ్చాను, తోచక వెళ్ళానని. ఇంచంటే నాకు చాలా ఓపిక ఉంది. సింహ బలుణ్ణి కనుక హార్ట్ చాలా కరెక్ట్గా ఉంది, బ్లడ్ చాలా కరెక్ట్గా ఉంది. అవునా, ఉందా కరెక్ట్గా? లేదు కదా, మరి మీకేంటిట? ఆ సీరియస్నెస్ కోసం చెప్తున్నాను నేను. ఈ క్లాసులకి కొంతమంది నేను స్పెషల్గా అడిగితే వాళ్ళు వాళ్ళ పనులు మానుకుని వచ్చారు. మాస్టారు మీరు రమ్మన్నారు కదా అని వచ్చారు. ఎందుకు రమ్మని ఉంటాను వాళ్ళని తోచక, ఇంకో ఇద్దరు వస్తే బాగుంటుంది మనకి మెంబర్స్, చూడండి లోపలికి వచ్చేయండి వేణుగోపాల్ గారు టైం ఉంటే. ఎందుకంటే ఐ థాట్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్, అంటే వాళ్ళకేనా మీకు కాదా, మీకు రమ్మని చెప్పటం లేదా? నేను ఎంతమందితో చెప్పాను, వందలాది సంఖ్యలో రండర్రా బాబు అని. వచ్చారు మీరు చాలా అదృష్టవంతులు, అందులో డౌటే లేదు. రాని వాళ్ళు రాసుకోండి, అది 5-6 సంవత్సరాల తర్వాత ఏడుస్తారు వాళ్ళు, వెక్కి వెక్కి ఏడుస్తారు రాలేకపోయాము అని. కానీ వచ్చిన వాళ్ళు ఇంకా ఏడుస్తారు చెప్పింది చేయకపోతే. రాలేకపోయాము అనేటటువంటి వాళ్ళు సరే ఏడుస్తారు, కానీ వచ్చి చెప్పింది మీరు నేర్చుకోలేకపోతే ఇంకా మీ బాధ దేవుడికి చెప్పుకోవాలి. ఆ సీరియస్నెస్ అర్థం చేసుకోండి. అందులో శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాను, మనిషి గురించి నేను మాట్లాడటం లేదు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. న్యూటన్ గురించి మాట్లాడితే ఎన్నిసార్లు చెప్తానో, న్యూటన్ ఎలా ఉండేవాడో నాకు తెలీదు. పుట్టిగా ఉండేవాడు, పొడుగ్గా ఉండేవాడు, సన్నగా ఉండేవాడు, కోపంగా ఉండేవాడు. కానీ న్యూటన్ గురించి నేను మాట్లాడితే దేని గురించి మాట్లాడుతున్నాను? ప్రకృతి నియమాలకి ఆయన ఇచ్చినటువంటి దోహదం. ఏం చెప్పాడు ఆయన? ఆ నియమాలు మనకి జీవించటానికి సైన్స్లో ఉపయోగపడుతుంది. న్యూటన్స్ లాజ్ లేకపోతే అసలు ఈనాడు సైన్సే లేదు. సరే ఇంకా ఈ చివరికి వస్తే న్యూటన్ తర్వాత ఐన్స్టీన్, ఈ మధ్యలో అనేక మంది సైంటిస్టులు. అందరు సైంటిస్టులే, నేను చిన్న చూపు చూడటం లేదు, చూడలేము కూడా.
అంటే ఏ సైంటిస్ట్ ఏది కనిపెట్టినా ఇంకో సైంటిస్ట్లుగా తెలీదు. ఆ సైంటిస్ట్ చెప్పిందే విని అవన్నీ కలుపుకుని ఆ విద్య నేర్చుకుంటున్నాడు. ఇజ్ ఇట్ క్లియర్? సైన్స్లో ఒక సైంటిస్ట్ కనిపెట్టింది, ఇంకో సైంటిస్ట్ కనిపెట్టాడు, కనిపెట్టిందని నవ్వుతారు. సైంటిస్ట్ ఏదైనా కనిపెట్టాను అంటే అది ఖచ్చితంగా కొత్త నియమం అయి ఉండాలి. ఇదివరకటి సైంటిస్టులు ఎవరికి తెలియందే అయి ఉండాలి. చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, అది వేరే విషయం. చిన్న విషయం కనిపెట్టినా, పెద్ద విషయం కనిపెట్టినా, సైంటిస్టులు ఎప్పుడు అంతవరకు వారి విషయములో ఎవరికి తెలియంది కొత్తది చెప్తారు. అవునా? మరి ఆధ్యాత్మిక జగత్తులో గురువులు కొత్తది చెప్తారు తప్ప పిచ్చివాళ్ళల్లాగా ఎప్పుడో ఎవడో చెప్పింది చెప్తారు అనే భ్రమ మీరు వదులుకోవాలి. ఆధ్యాత్మ విద్య కూడా ఒక విజ్ఞానం, ఒక సైన్స్. ఎటువంటి సైన్స్ అంటే ఏది తెలిస్తే అన్నీ తెలుస్తాయి. మరి అటువంటి సైన్స్ చదువుకోవటానికి ఎంతమంది గురువుల దగ్గర, ఎంతమంది సైంటిస్టుల యొక్క నాలెడ్జ్ మీరు ఉపయోగించుకొని ఈనాడు సైంటిస్ట్ అవుతున్నాడు? ఒక సైంటిస్టా, రెండు సైంటిస్టులా, లేకపోతే ఈనాటి వరకు వచ్చినటువంటి ప్రతి సైంటిస్ట్ చెప్పింది విని అర్థం చేసుకుని సైంటిస్ట్ అవుతున్నాడు? అవునా? చెప్పింది అర్థమైందా అందరికీ? ఒక సైంటిస్ట్ చెప్పింది మాత్రమే వినడు వాడు. మరి ఆధ్యాత్మిక విద్యలో ఇంతమంది గురువులు వస్తే ఏ గురువు ఏం చెప్పాడో కూడా తెలియనటువంటి దుస్థితిలో ఉన్నారు. అందరు గురువులు చెప్పింది నేర్చుకోవాలి అనేది అర్థం కావటం లే. సైన్స్లో ఇప్పుడు కొత్త డిస్కవరీ వచ్చింది అనుకోండి, ఫిజిక్స్లో కలుపుతామా కలుపామా ఫిజిక్స్లో? నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఇయర్ చదివేవాడికి ఆ సబ్జెక్ట్ చెప్తాం. మరి ఆధ్యాత్మిక విద్యలో మీ ఉద్దేశం ఏంటి? వీళ్ళందరూ కూడా ఒకే విషయం చెప్పడానికి పని కట్టుకుని తోచక, లేకపోతే మీ మీద అమితమైనటువంటి ప్రేమ వచ్చేసి మీలాంటి గొప్పవాళ్ళు దొరకరు, అబ్బో వీళ్ళకి అసలు కోరికలు లేవు, ఏమీ లేవు, మా గురించే జీవిస్తున్నాడు వీళ్ళు అని వచ్చారా? కాదు కదా. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏదో ఇవ్వటానికి వచ్చారు మానవ జాతికి. ఒక సైంటిస్ట్ ఇచ్చింది ఇంకో సైంటిస్ట్ చెప్పడు. మరి ఒక గురువు ఇచ్చింది ఇంకో గురువు చెప్తాడనే భ్రమలో ఎందుకు జీవిస్తున్నారో నాకు ఇప్పటికే అర్థం కాదు. మీరు ఏం నేర్చుకుంటున్నారో ఈ గురువులతో, ఈ గురువుల్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో. అంచేత నేను నిర్ణయానికి వచ్చాను, ఈసారి నేను హిమాలయాల నుంచి వచ్చాక ఆర్కే యోగా అని ఒక కొత్త యోగా ప్రపంచానికి అందిస్తాను. కానీ మీకు అందిస్తాను అనే దాంట్లో ఉండకండి. ఇది అవగాహన లేనటువంటి వాళ్ళు ఆర్కే యోగాని ఏం చెప్తారు మీరు? బూడిదిలో పోసిన పన్నీర్ అవుతుంది, నా పన్నీరు చాలా కాస్ట్లీ అవుతుంది, చాలా కాస్ట్లీ పన్నీర్ అది, అనేక గురువుల సమన్వయం. అంచేత మీకు 3 నెలలు ఖచ్చితంగా టైం ఉంది. మీ యాక్టివిటీస్ కావాలి, రికార్డెడ్ యాక్టివిటీస్ కావాలి, పద్ధతిగా ఉన్నటువంటి యాక్టివిటీస్ కావాలి. ఎవరికి ఏం చేయాలో చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. కొంతమందిని సంజీవిని చూసుకోమన్నా, వాళ్ళు ఇంకోటి చూసుకోవద్దు. కొంతమందిని గాయత్రి గురించి చేసుకోమన్నా, దాని వాళ్ళు అది తప్ప ఇంకోళ్ళు చేసుకోగలరు. కొంతమందిని దత్తుడు గురించి చూసుకోమన్నాను, ఖచ్చితంగా దత్తుడిని చూసుకునేటటువంటి వేరే గ్రూప్ నేను రెడీ చేసుకుని ఉన్నాను, ఆ గ్రూప్కి చెప్తాను నేను. మరి ఈ దత్త గ్రూప్ ఏమవుతుంది ఐ డోంట్ నో. మీ యొక్క యావ బట్టి, ఎమ్మెల్యే ఒకడు ఇంటర్వ్యూ ఇవ్వలేదనుకోండి, మీరేమో మీ అబ్బాయి ఉద్యోగం రికమెండేషన్ చేసుకోవటం, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు, వాడు మీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మిమ్మల్ని పొమ్మంటే మళ్ళీ వెళ్తారా లేకపోతే అమ్మాయి వదిలేసుకుందాం అంటారా? చచ్చినట్టు కుక్కల్లాగా ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు కాదా? గురువులకి ఏం కర్మ పట్టిందయ్యా మీ చుట్టూ తిరగటానికి? తిడుతున్నానని అనుకోకండి, మీకు అర్థం అవ్వాలి అది. యు ఆర్ ఎక్స్పెండబుల్. ఎక్స్పెండబుల్ అంటే అర్థమైందా? మీరున్నా లేకపోయినా వాళ్ళ పని జరుగుతుంది, మీరు వాళ్ళని పట్టుకోవాలి. క్లియర్? కోపంతో అంటలే అమ్మా, అది అర్థం చేసుకోండి. మీకు ఆ విషయాలు అర్థం కావటం లే, మీరు చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు గురువుల్ని.
తీసుకోండి, నాకే అభ్యంతరంలే. కానీ హిమాలయాల నుంచి వచ్చాక మాత్రము ఇలా ఉండను నేను. కొంచెం పగధ్వనులు అర్థమవుతున్నాయి కదా, కొంచెం వేరే రకంగా ఉంటుంది నా అప్రోచ్. ఆ మనుషులలో మిమ్మల్ని చేర్చడానికి ప్రయత్నం అన్నది అర్థమవుతుందా? అందుకని అందరినీ రమ్మంటున్నాను, టైం ఉన్నవాళ్ళు రండి. తర్వాత మళ్ళీ మీరు కేవలం ఏమనుకుంటారంటే మా ఈ మాస్టర్ మాకు తెలుసు అని చెప్పుకోవటమే మిగులుతుంది. నేను చెప్పుకుంటాను ఇందిరాగాంధీ నాకు తెలుసని, కానీ నాకు ఇందిరాగాంధీ తెలుసు కానీ ఇందిరాగాంధీకి నేను తెలియనే వచ్చిన గోళాది. గురువుల పేర్లు మీకు తెలుసు, మీరు గురువులకి తెలియరు. ఇంకేంటంటే ఈ చేతనత్వంలో గురువుల వరకు మీ స్పందనలు వెళ్ళటానికి తగిన ఆలోచన విధానం లేదు. అది నేర్పుతున్నాను నేను చాలా జాగ్రత్తగా ఈ క్యాంపులో మీకు అదే నేర్పుతున్నాను నేను. అంటే మీరు చేస్తున్నటువంటి పని మీ యొక్క ఆలోచన హిమాలయాలలో ఉన్నటువంటి గురువుల వరకు వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు స్పందించరు. సెల్ మోగకపోతే ఏం చేస్తాం? నాతో చాలామంది వచ్చి అంటారు, మాస్టరు సెల్ అవుట్ ఆఫ్ రీచా, బిజీయా, లేకపోతే టెంపరర్లీ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుందండి అని. గురువుల సెల్స్ అలాగే ఉన్నాయి, టెంపరర్లీ స్విచ్డ్ ఆఫ్, మీదేమీ వెళ్తానులే అక్కడికి. కానీ నేను గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే ఈ 5 రోజులలో చెప్పింది మళ్ళీ మళ్ళీ వినండి, మీకు అర్థమైపోయింది అనుకోవద్దు. ఇక్కడ నేను చెప్పిన ప్రతి లెక్చర్ని మీరు మళ్ళీ 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 వింటారు, నేర్చుకోండి. మీరు ఎప్పుడు పడుకుంటారో నాకెందుకు, పడుకోటానికి వచ్చారా ఇక్కడికి? ఎప్పుడు తింటారు, తింటానికి వచ్చారా? ఇది నేర్చుకోవటానికి వచ్చారు. ఇంచేదంటే ఒక లెక్చర్కి రెండో లెక్చర్కి ఖచ్చితంగా ఒక సమన్వయం ఉంటుంది. ప్లస్ నా అన్ని లెక్చర్లకి ఎప్పుడు సమన్వయం ఉంటుంది మీరు చూసుకోగలిగితే అది వేరే విషయం. కానీ ఈ లెక్చర్స్లో చాలా విశేషమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటే కొంతమంది ఏమంటారంటే, మాస్టర్ మేము మీతో పాటు హైదరాబాద్ వచ్చేసేదా, మీరే గారు రమ్మన్నారు. నేనవ్వండి రమ్మంటానికి పొమ్మంటానికి, మీకు హైదరాబాద్ పోవాలంటే పొండి. భావం అర్థమవుతుంది ఎందుకంటున్నాను, ఇక్కడికి వచ్చి ఈ విషయం విన్నాక కూడా నీకు హైదరాబాద్ వెళ్ళటానికి టైం ఉంది అంటే ఇక్కడ నువ్వు విలువ ఇవ్వలేదంటే అందులో నన్ను అడుగుతున్నావు. మీ తప్పులు చెప్తున్నాను నేను, ఒక వ్యక్తి తప్పులు చెప్పటం లేదు నేను. మీకు నిరంతరము కూడా మీ గొడవల్లో మీరు ఉంటున్నారు. నా ప్రమోషన్ వస్తుందా రాదా, మా ఆఫీసర్ నన్ను కావలసిన చోటకి ట్రాన్స్ఫర్ చేస్తాడా చేయడా, మా అమ్మాయికి ఉద్యోగం వస్తుందా రాదా, మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా అవదా. అవుతుందబ్బా, నా దగ్గరకు వచ్చాక అవ్వకుండా ఏమవుతుంది. చెప్పాగా నా దగ్గర 2 మాఫియా లీడర్స్ ఉన్నారు, ఒకడు సిద్ధి సాయి. ఆ మాఫియా లీడర్స్కి ముందు ఏముంది, ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోరా అని ఫలానా అబ్బాయి తీసుకొచ్చి వాడు చెప్తే చచ్చినట్టు చేసుకుంటారు అండి. అంటే నా జోలికి వచ్చి అనవసరంగా అలాంటి చిన్న చిన్న వాటికి మీ టైం వేస్ట్ చేసుకోకండి. మీరు చాలా బిజీ పీపుల్, మళ్ళీ పెళ్ళికి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, ఉంటుంది కదా చాలా పనులు ఉంటాయి మీకు. పని లేని వాడిని నన్ను హిమాలయాలకి పొందండి. అక్కడ నుంచి రిటర్న్ అవుతాను అవునన్నది మీ కార్యక్రమం మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనే చెప్తాను నేను. ఎందుకంటే మీకు అన్న రావటం మాస్టర్ పుస్తకం చదవాలి అంటే ఎవరు నిలుగుతారు గురు చరణాలకు వెళ్ళుకొని మీరు ఎవరికి రాలేదని తప్పట్లే మీకు అది రావాలి. గురు చరణాల గురించి చెప్తున్నాడు మీకు ఏదో మెచ్చిందో అదేమీ అర్థం కాలేదు. ఖచ్చితంగా గాయత్రి భాగవతము లలిత, మనము ఈ గీత భాగవత స్టడీస్ మారాక ఈ మార్పులు వస్తున్నాయి. కొత్త విగ్రహాన్ని కనిపెట్టారు, ఇంకా మరి పూర్ణాహుతి అవలే ఇంకా. కానీ ఇందులో నన్ను చాలామంది అడిగారు, మాస్టారు మరి పూర్ణాహుతి అయిపోయాక మానేయవచ్చా? అసలు నేను మొదలెట్ట మందవాడు, ఇప్పుడే మానే. ప్రపంచాన్ని మార్చాలరా నాయన, మహాభారత యుద్ధం జరుగుతుంది, మానవ జాతిని అన్నిటినీ కూడా గీతా భాగవతం చదివేటటువంటి వ్యక్తులుగా మార్చాలి అంటే మేము మానేస్తాము. ఎప్పుడు మానేయాలో అంటే నువ్వు మానేయరా బాబు, నన్ను ఎందుకు విసిగిస్తారు మీరు? ఎప్పుడు నన్ను అడుగుతారు కూడా, మీరేగా మానేయమన్నారని తర్వాత చెప్తారు. మానే ప్రపంచం అంతటికీ ఈ గీత యొక్క సందేశాన్ని. ఏంటి గీత యొక్క సందేశం? సబ్జెక్ట్ అర్థమవుతుందా? ఎందుకు ఇది చెప్తున్నాను, మనం పూర్ణం చేసుకోవాలి అది.
ఏంటి గీత యొక్క సందేశం? అసంభవాన్ని సంభవం చేయటం. ఏంటి అసంభవం? ఓపెనింగ్లోనే, స్టార్టింగ్లోనే పోజు కొడతాడు అర్జునుడు. రథం స్థాపయ మెచ్చుత కైర్మయాసహయోధ్యమ్యం అస్మిన్ రణసముచమే. నాతో యుద్ధం చేయటానికి దమ్మున్నవాళ్ళు ఎవరు? పోజు శ్రీకృష్ణుడితో అహంకారం. శ్రీకృష్ణుడు తక్కువ తిన్నాడా ఏంటి? తీసుకెళ్ళి తీసుకు ఆ నలుగురు ఉన్న చూడబెట్టాడు. ఏ నలుగురు? ఎవరిని చూస్తే వీడికి భయం. పోజు ఏం కొట్టాడు అంటే నాతో ఎవడుద్ధం చేస్తాడు, చూస్తా నేను, నా రథాన్ని అక్కడ పెట్టు అయిపోయింది. వీడికి మనలో కూడా, మనలో అంటే గురువుల యొక్క శిష్యులు, ప్రతి సంస్థలోని అహంకారాన్ని చూస్తాను నేను. మాకే అంత వచ్చు, మాకే అంత తెలుసు, మా గురువుకి అంత తెలుసు. యువర్ గురు ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద అఖండ గురుసత్తా. ఈ సైంటిస్ట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ. ఫిజిక్స్ నేర్చుకోవాలంటే న్యూటన్ ఉండాలి, ఐన్స్టీన్ ఉండాలి, అండ్ ఆల్ అదర్ సైంటిస్ట్ ఉండాలి. ఏ ఒక్క సైంటిస్ట్ నువ్వు తీసేసినా ఫిజిక్స్లో ఆ సబ్జెక్ట్ మీకు పోతుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఫిజిక్స్లో కొత్త సైంటిస్ట్ కొత్త ఫార్ములాలు ఇస్తే అది ఫిజిక్స్లో కలుపుకోవాలి. మీరు ఎంత నిశ్చింత బతకండి, నాకు టైం అయిపోతుంది. ఇలాంటి వాళ్ళతో కష్టం పనిచేయటం. సో స్లో, కుటుంబాలు ముఖ్యం, నాకు నా గురువు ముఖ్యం. అందుకే మొట్టమొదట అక్కడ నేను చెప్పింది మీకు గుర్తు రాలేదు, కబీర్ దాస్ దగ్గర మీరు నేర్చుకుంటారు. సిసి గురు ఇచ్చేసినా కూడా, తల ఇచ్చినా కూడా నీకు గురువు వస్తే నీకు చాలా చౌకగా దొరికాడయ్యా గురువు. మీకు ప్రాణాలు ఎక్కడిస్తారు? సిద్ధిసాయి దగ్గరికి ఒకడు వచ్చాడు ఆత్మజ్ఞానం కోసం. అది కూడా ఏంటి, టు అండ్ ఫ్రో మాట్లాడుకుని వచ్చాడు. ట్యాక్సీ లేవనుకుంటా, ఏదో దేని మీద వచ్చాడు, జట్కా బండి మీద వచ్చాడు. టు అండ్ ఫ్రో మాట్లాడు, ఆత్మజ్ఞానం ఇచ్చేయండి అయ్యా. ఈ సాయికి మరి చేత లేదు ఆత్మజ్ఞానం ఎలా ఇవ్వాలి ఆయనకి. కానీ సాయికి గొక్కుని ఏమొచ్చిందంటే 5 రూపాయలు అవసరం వచ్చింది. వీడు ఆత్మజ్ఞానం అడుగుతూ ఉంటే గురువులు ఉంటారు, మీరేమో అంత గొప్ప విషయాలు అడుగుతూ ఉంటే, మీరేమో కుండల్ని అది నేర్చుకోవాలని వస్తే నేను చెప్తున్నా. అలాగే సాయి దగ్గరికి వాడు వచ్చాడు, వచ్చి ఆత్మజ్ఞానం కావాలన్నాడు. ఈయనకి 5 రూపాయలు కావచ్చాయి, పిలిచేవాడు 5 రూపాయలు అప్పు అడుగు అన్నాడు. వెళ్ళాడు, తాళం మళ్ళీ ఇంకోటి దగ్గరికి పంపించాడు, తాళం వేసింది. మూడో వాళ్ళ దగ్గరికి పంపించాడు, తాళం వేసింది. వీడికి గోళ రేటు పెరిగిపోతుంది, మీటర్ రేటు కాదు. లేదే ఏంటి, తంగా మాట్లాడుకుని వచ్చాను కదా, వాడు 2 అండ్ ఫ్రో 2 అవర్సే ఉంటానన్నాడు. నువ్వు ఆడటం, వాడు వెళ్ళి మళ్ళీ తాళం వేసి ఉందని చెప్పడానికి 1 గంటనే పట్టి ఉంటుంది కదా పల్లెటూళ్ళలో. అందులో సాయి పంపించిన వ్యక్తి దొరకడుగా. వీడికి బీపీ రైజ్ అయిపోతుంటే సాయి ఏమంటే, నీ జేబులో 50 రూపాయలు ఉన్నాయి, అన్నీ 5 రూపాయలు నువ్వే, ఓ 5 రూపాయలు నువ్వు నాకు ఇవ్వలేకపోయావు, నీకు ఆత్మజ్ఞానం కావాలి. మీరు చేసే తప్పు అదే, నీకు ఆత్మజ్ఞానం అక్కలే. ఆత్మజ్ఞానం కావాలంటే ఆత్మజ్ఞానమే అడగండి. మరి మా పనిలో ఏం చేయాలి, వదిలేయాలా? ఆత్మజ్ఞానం గురువు వదలమనేంత వరకు మీ పనులు మీరు చేసుకోవాల్సిందే, కానీ మీ పనులుగా కాదు, గురువు మీకు ఇచ్చినటువంటి బాధ్యతగా చేసుకోవాలి. అలా చేస్తున్నావు మనం? గురువు పిల్లలే పిల్లకపోతే, గురువు పెళ్లి చేయకపోతే అమ్మాయికి, గురువు అబ్బాయికి ఉద్యోగం ఇవ్వకపోతే ఏం చేయాలి, గురువు ట్రాన్స్ఫర్ ఇవ్వకపోతే ఏం చేయాలి, ఏం చేయకలే. ఇంచేత ఈ పని అంతా గురువుది, నీది కాదు. నువ్వు ఆ ధైర్యంగా జీవించగలిగితే, నువ్వు నీ పని చేసుకుంటూ ఉంటే ముందడు నిన్ను. ఇదంతా ఒకసారి రామకృష్ణ ఊపు వచ్చేసినా, అయినా రామకృష్ణ చెప్తే ఊపు ఎక్కడ వస్తుంది, మేము చెప్తేనే రాలే వీళ్ళకి. ఆఫ్టర్ ఆల్ రామకృష్ణ మేమే కదా పంపించాను, వాళ్ళలో అహంకారం ఉన్న గురువులు అనుకుంటూ ఉండొచ్చు కూడా. నేను రేపు తీర్చి మీకు చెప్తాను నేను ఏ గురువు ఇలా అనుకున్నాడు, గ్యారంటీగా అనుకుని ఉంటాడు ఏదో గురువు. మేము చెప్తేనే వినలేదు, ఈ రామకృష్ణ చెప్తే ఏమి వింటారు? భావార్థం అవుతుంది. ఈ క్లాసుల యొక్క విలువ కేవలము గురువుల యొక్క కార్యక్రమాన్ని చేయటానికి మా జీవితం ఇచ్చేస్తున్నాము అన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇవ్వటం చాలా తెలియ కదా, బాధ్యత నిర్వర్తించాలంటే మీరు ఏడవాలి, కానీ
ఉన్నది ఎలా ఉన్నా కూడా ఓకే, నువ్విచ్చావది, మాకేమీ తొందర లేదు అనే మానసిక స్థితి. ప్రయత్న లోపం ఉండకూడదు, దాన్ని నిష్కామ కర్మ అంటాం. పని చెయ్యాలా, ఎలా చేయాలి? అబ్బో అది జరగకపోతే ఎట్టా అని. నా జీవితంలో మీకు అనేక ఉదాహరణలు కనిపిస్తాయి అలాంటివి. చాలా గొప్ప ప్లాన్ వేసుకుని ఉంటాను నేను, సడన్గా ఎవడో ఒక అనామకుడు వచ్చి అంటాడు, పోయి అంటాను నేను. ఎవరిని? అనామకుడిని కాదు, నన్ను. పోతా అక్కడి నుంచి, పోయి పని మానేస్తానా? పని ఎప్పుడు మనం చచ్చినా మనం. ఆ దమ్ము ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేటటువంటి క్లాసులు అర్థమవుతాయి. ఏంటి చెప్పాను నేను? సీస్రి గురుమిలే. సీస్ అంటే తల, సీస్ దియే ఇస్తే గురుమిలే తోభీ సస్తాజాన్. అమ్మయ్య మా గురువు దొరికాడు, ఇంకా చాలు, ఇంకా ఈ బాధ్యతలంతా ఆయన చూసుకుంటాడు. నోటితో కాదు చెప్పాల్సిన, మీ ఆచరణతో చెప్పండి. మీ ఆచరణ అలా ఉండాలి, నిష్కామ కర్మయోగం అని. కానీ నిష్కామ కర్మయోగంతో చేస్తూ ఏడుస్తూ కూర్చుంటే లాభంలే. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుద్ధస్వ. నీ జీవితంలో నువ్వు ఈ ఉద్యోగం చేస్తూ ఉంటే 100% కరెక్ట్గా ఉద్యోగం చేయి. నన్ను చాలామంది అడుగుతారు, మాస్టరు మరి లంచాలు అవి తీసుకుంటున్న చోట మేము ఉద్యోగం చేయలేము. నువ్వు ఏ పని చేయలేవు, ఈ వంక అన్నమాట. లంచం తీసుకోకుండా నీ డిపార్ట్మెంట్ని నడిపించాల్సిన బాధ్యత నీదా, నీ బాస్దా, ఎవరిది? అదే ఆయన హెడేక్, నీకెందుకు? మరి ఎన్ని వేషాలు వేస్తాం అంటే ఏంటన్నమాట, ఏదో విధంగా బాధ్యత నుంచి తప్పుకోవటానికి గురువుల పేరు చెప్పుకొని తప్పుకుంటున్నారు మీరు అన్నది అర్థం చేసుకోండి. నేను కాలేజీలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో మా ప్రిన్సిపాల్ మీటింగ్ వేసి పిల్లలు కాలేజీకి రావటం లేదు అనేవారు. నేను ఒక్కడనే అనేవాడిని, దట్ ఈజ్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. పిల్లలు కాలేజీకి వస్తారా రారా అవే మై రెస్పాన్సిబిలిటీ. మీరు నాకు చెప్పాల్సింది ఏంటి అంటే నేను క్లాస్కి టైంకి వెళ్తున్నానా లేదా. నేను 24 ఏళ్ళు చేసిన ఉద్యోగంలో ఒక్కరోజు కూడా నేను కాలేజీకి వెళ్ళినప్పుడు క్లాసు మానలేదు. ఈ 24 ఏళ్లలో ఎప్పుడూ ఎక్స్ట్రా క్లాసు చెప్పలేదు. ఈ 24 ఏళ్లలో ఎప్పుడు కూడా సిలబస్ పూర్తి అవ్వలేదు అనే మాట నాకు ఎవరు ఏ పిల్లవాడు చెప్పలేదు. రికార్డ్ అనుకుంటాను నేను, ఇది నో ఎక్స్ట్రా క్లాసెస్. అంటే ఉన్న టైంనే నాకున్న బాధ్యత ఏంటంటే క్లాస్ టైంకి క్లాస్ వెళ్ళి పాఠం చెప్పడం. పిల్లవాడు వచ్చాడా లేదా, ఫెయిల్ అయ్యాడు, ఫెయిల్ అవుతే నేను ఏం చేస్తా? ఫెయిల్ అయితే నేనేం చేస్తా? హౌ ఆర్ మీ రెస్పాన్సిబుల్? ఎంత మూర్ఖంగా ఉన్నటువంటి కలెక్టర్స్ వాళ్ళు వస్తున్నారంటే ఓపెన్గా చెప్పే దమ్ము లేదు మనుషులకి. రికార్డు వినిపించండి అందరికీ. అమలాపురంలో ఉన్నప్పుడు హెడ్ మాస్టర్స్ మీటింగ్ పెట్టాడు కలెక్టర్. ఎప్పుడు పెట్టాడు? ఫిబ్రవరిలో పెట్టాడు. రిజల్ట్స్ బాగా రావాలి. వస్తాయా? ఫిబ్రవరిలో అయితే ఎట్టా వస్తాయి? ఒకడు ఏం మాట్లాడలేట. నేను చెప్పాను, నువ్వు చెప్పలేకపోయావు. రిజల్ట్స్ గ్యారంటీగా 100% వస్తాయండి. మా కాలేజీ టీచర్స్ అందరికి కూడా కళ్ళు మూసుకుని ప్రతి వాడికి మార్కులేసేయని చెప్తాం. మేమేం చేయగలం? చదువు టీచర్ వల్ల రాదు, వస్తుంది. ఎప్పుడు అర్థమవుతుంది మూర్ఖులకి? ఎప్పుడు అర్థమవుతుంది మూర్ఖులకి? ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి టీచర్ వల్లే పాస్ అయిపోతే ఈ పాటికి అందరూ పాస్ అయిపోయి ఉండరు. క్యాపబుల్ టీచర్ ఒక్కళ్ళేడా, వాడొక్కడో చూసుకునేవాడు. టీచర్ వల్లనే అవ్వదు, స్టూడెంట్ వల్ల అవుతుంది. స్టూడెంట్ వల్ల అవుతుంది. ఇట్ ఈస్ ద స్టూడెంట్ హూ డిజర్వ్స్ ఇట్. అదే క్లాసులో అదే టీచర్ పాఠం చెప్తాడు, ఒకడికి 100% వస్తుంది, ఒకడు ఫెయిల్ అవుతాడు. మరంటే 100% వచ్చిన వాడు టీచర్ క్రెడిటా? ఫెయిల్ అయిన వాడికి ఇడుతూ ఉంటే ఫెయిల్ అయ్యవరా నీ వల్ల అని. మరి 100% ఎవరి వల్ల వచ్చింది? మరి టీచర్స్ మాట్లాడరు అదేంటో? పిచ్చి పిచ్చి బాయ్కాట్స్ అవి చేస్తారు తప్ప. అందులో ఇంకో కొత్త రకమైనటువంటి హంగర్ స్ట్రైక్ వచ్చింది. పొద్దున్న టిఫిన్ తిని లంచ్ వరకు రిలే, పొద్దున్న టిఫిన్ తిని వస్తాడు వాడు, ఈ లోపల లంచ్ వరకు ఉన్నవాడు లేచిపోతాడు.
వాడేంటి లంచ్ చేసి వస్తాడు. ఏంటో ఈ రిలే నిరాహార దీక్షలేంటో, అది నిరాహార దీక్ష ఎలా ఇదో, దానికి పెద్ద పెద్ద బ్యానర్లు ఇచ్చుకునేటటువంటి సమాజం ఎలా ఏర్పడిందో అర్థమవుతుంది. ఎంత మూర్ఖంగా జీవిస్తున్నాం. ఇంతమంది గురువులు స్పష్టంగా చెప్పేది ఏంటయ్యా బాబు అంటే, నీవు ఏమీ చేయలేవురా, నువ్వు అనుకుంటున్నావు నేను చేస్తున్నానని, మేము మీ లోపల ఉండి ఇదంతా చేస్తున్నాము. చాలా స్పష్టంగా చెప్తున్నారు గురువులు, నువ్వు అనుకుంటున్నావు అంతే నీ అహంకారం, అది నువ్వేమీ చేయటం లే, నీ లోపల ఉన్నటువంటి ఆ జీవితం ఆ లైఫ్ ప్రిన్సిపల్ అది చేస్తుంది. నీ అహంకారంతో నువ్వు అనుకుంటున్నావు నేను చేస్తున్నాను అది వదులు. అహంకార రాహిత్యం, ఏ పనైనా పద్ధతిగా చేయండి, అహంకార రాహిత్యం చేయండి. దానికి ఏం చెప్పారు కబీర్ దాస్, గురు గోవింద దోవు ఖడే కాకే లాగూ పాయ్, బలిహారి గురు ఆపనే గోవింద దియో బతాయ్. ఒక్కసారైనా మీకు భగవంతుణ్ణి చూడాలనిపించిందా? ఎవ్వడికి అనిపించదు. అనిపించిందా మీకు? అరవిందో అన్నాడు, నాకు గురువుని చూడాలనిపించింది, గురువు ద్వారా భగవంతుణ్ణి చూడాలనిపించింది, ఇంకా అంతే. భగవంతుణ్ణి చూసేంతవరకు నా దృష్టి ఇంకోవైపు వెళ్ళలేదు. మీకు ఎప్పుడో ఉత్తినే అర్ధరాత్రి పడుకున్నప్పుడు, లేకపోతే నలుగురు స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు భగవంతుణ్ణి చూడాలనిపిస్తుంది, లేకపోతే నేను ఇలా చెప్పాను అనుకో, మాకు అనిపించకపోతే అనిపిస్తే కనిపిస్తాడు సర్వజ్ఞుడు. మనకి ఎందుకు కనిపించడం లేవంటే మీకు భగవంతుడు ముఖ్యం కాదు. అంచేత గురు గోవింద దోవు ఖడే కాకే ఇలాగు బలిహారి గురు ఆపుని గోవింద దియోగత. మరి భగవంతుడిని ఎలా చూస్తావు నువ్వు? నీకు తెలియదుగా, నీ పక్కనే ఉండొచ్చు, పక్కనే ఉండొచ్చు కాదు నీలోనే ఉన్నాడని చెప్తున్నారు శాస్త్రాలన్నీ కూడా. ఏం గుర్తిస్తున్నారు? నీలోనే భగవంతుడిని. మరి అది ఎవడు చెప్పగలడు నీకు? గురువు చెప్పగలడు. మరి గురువుని అది అడుగుతున్నారా మీరు? ఎవరైనా అది అడిగే దమ్ము ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నాతో రండి. ఇంకో దారి లేదు, నేను మీకు సైడ్ ట్రాక్ చేయండి. నేను టైం లేదు నాకు సైడ్ ట్రాక్ చేయటానికి మీకు. ఇంకా సైడ్ ట్రాక్ అయ్యి మేము మామూలుగా ఇలాగే జీవిస్తూ ఉన్న వాళ్ళకి ఈ క్యాసెట్స్ చాలు, అవే పుట్టించడానికి ఈ క్యాసెట్స్ చాలు. ఇంకొని చెప్పాడు, ప్రేమించటం నేర్చుకోండి. పోథి పడపడ జిగువా హువాన పండిత్ కోయ్. ప్రపంచంలో అందరూ కూడా పుస్తకాలు చదివారు, ఎవరికీ పాండిత్యం రాలేదు. ఢాయి అక్షర ప్రేమిక పడే సో పండిత్ హోయ్. ప్రేమించటం రాదు మనకి, వాసనలు ఉన్నాయి, కామం ఉంది, కానీ ప్రేమ లేదు. నిజమైనటువంటి ప్రేమ ఇచ్చేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రేమను పొందే యోగ్యత కూడా లేదు. యు కాంట్, చంపేస్తావు వాళ్ళని. నిజంగా నిన్ను ప్రేమించేవాడిని నువ్వు చంపేస్తావు. కృష్ణుడిని చంపారు, క్రైస్టుని చంపారు, విషమించి చంపారు, మా వీడికి విషమించి చంపారు, సాక్రటిస్కి విషమించి చంపారు. మనుషులు చంపకుండా ఉన్న ఒక గురువుని నాకు చూపించగలిగితే నేను చాలా ఆనందిస్తాను, చాలా ఆనందిస్తాను. ఎందుకంటే మీరు ప్రేమ భరించలేరు, మీకు తెలియదు ఆ సంగతి. యు జస్ట్ కాంట్. మీ ఈర్ష్య, మీ ద్వేషాలు ఎలా ఉంటాయంటే ఆ ప్రేమ అనేటువంటి సూర్యకిరణాలు అందరి మీద ఒకేలాగా పడతాయి. ఒకళ్ళ మీద ఎక్కువ, ఒకళ్ళ మీద తక్కువ ఏమి ఉండదు. కానీ నువ్వు స్పందించే దాన్ని బట్టి అనిపిస్తుందంటే, ఎక్కువ స్పందన ఉన్నవాడికి ఎక్కువ పవర్ ఇచ్చేశారు, స్పందన లేని వాడికి అసలు గురువు లేదు. గురువు తప్పు కాదు అక్కడ, ఎవరు తప్పది? మీ తప్పు. ఇవి ఇప్పుడు ఆధ్యాత్మిక యొక్క మూల స్తంభాలు, జ్ఞాన యోగం. ఇది ఒక్క మాటలో దీని గురించి చెప్పుకోవాలంటే నిష్కామ కర్మయోగం. అది కబీర్ దాస్ జన్మ పరంపరలో శ్రీ శర్మ ఆచార్య అనితనము ఆ 1250 సంవత్సరాల్లో ఈ విద్య నేర్చుకుంది. మరి మీరు ఎప్పుడు నేర్చుకుంటారు ఈ విద్య? గురువు చెప్పేంటి అంటే, మీరందరూ కూడా ఇదంతా నేర్చేసుకుని ఉన్నారు, మీ మోహాలు ఉన్నాయే దాంతో కొంపలంటుకుంటున్నాం. చేత మళ్ళీ మేము నేర్చుకుంటాం అనబాకండి, మీ జ్ఞానం ఉంది. మీరు కావాలంటే మీరు లెక్చర్ ఇవ్వండి నిష్కామ కర్మయోగం మీద, చూడండి ఎంత బాగా ఇస్తారు. ప్రాబ్లమ్ నాకంటే కూడా బాగా ఇస్తారు, గ్యారంటీగా బాగా ఇస్తాను నేను. నవ్వులాటకి చెప్పటం లేదు, నాకంటే చాలా బాగా చెప్తారు. అంటే దాని గురించి మీకు తెలుసునా తెలియదనా? తెలుసు, ఆచరణ లేదు. రెండవది ఏం చెప్తున్నాను, దేశాన్ని ప్రేమించడం నేర్చుకోండి.
ఇంత జ్ఞానం వచ్చేసరికల్లా, ప్రేమ వచ్చేసరికల్లా, నిష్కామకర్మ యోగం అనేసరికల్లా వేషాలు వేస్తాం. అందరూ ఒకటేనండి మాకు. వద్దు, అందరూ ఒకటి కాదు నీకు. నువ్వు ఏ దేశంలో అవుతే పుట్టావు, కొంచెం పైకెత్తు, నువ్వు ఏ దేశంలో అవుతే పుట్టావో ఆ దేశాన్ని నువ్వు ప్రేమించవు. వివేకానందని ఏమంటారో తెలుసా, ద పేట్రియాటిక్ సైంట్ అంటారు. సన్యాసాలు ఏమి ఉండకూడదు, కానీ దేశభక్తి ఆయనలో ఎంత ఉండేదంటే, దడిసిపోయేవారు మనుషులు ఇండియా గురించి ఏదైనా ముందు మాట్లాడాలంటే పేట్రియాటిజం. అరవిందో పేట్రియాటిజం. దేశం మీద ప్రేమ లేనటువంటి ఒక గురువుని చూపించండి నాకు. మీరేం ప్రేమిస్తున్నారు మీ దేశాన్ని, ఏం చేస్తున్నారు మీ దేశానికి? ఇదిగో ఈ దేశానికి కనీసము రోజుకి 4 సార్లు దేశంలో అందరూ సుఖంగా ఉండాలి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఉండాలి అని అనుకుంటున్నారు. టైం ప్రకారం రెగ్యులర్గా ఒకళ్ళు ఎత్తారు చేయ. చదువుమంటే నువ్వేం ప్రాణం ఇచ్చాక ఏమి ఇస్తావు, ప్రాణం ఇవ్వడానికి ఏముంది అక్కడ? మరి అది ఆ రెగ్యులారిటీ ఎప్పుడు వస్తుంది? వేస్తున్నామండి. ఒకటి చేస్తే మరి పక్కవాడికి ఇస్తావు లేదా? నువ్వు కాఫీ తాగుతూ ఉంటే, సిగరెట్ తాగుతుంటే ముందు పక్కవాడికి ఇస్తావు, ఇస్తావు ఇవ్వ. ఎవరికి మీ బయటికి వెళ్తున్నావు, కాఫీ ఏదో తాగుతుంటే ముందు పక్కవాడికి ఇస్తావు. అయితే అర్థంతో ఉంటే 10 మందికి వెళ్తే ముందు పక్కవాడికి ఇస్తాం, ప్లేట్ వచ్చి ఇస్తాం, తర్వాత చివరిలో మనం ప్లేట్ తీసుకుంటాం. మరి దేశప్రేమ ఏంటయ్యా ఇది? ఇది చెప్పడానికి సిగ్గుపడతారు, 10 మందికి చెప్పడానికి చేయించడానికి సిగ్గుపడతారు. దేశప్రేమ కోసం అరవిందో వాళ్ళలాగా మీరు యోగులు అవ్వక్కర్లే, వివేకానందలాగా దేశాలు తిరగక్కర్లే, మీకు ఏ వేదాంతము తెలియక్కర్లే, ఏమీ తెలియక్కర్లేదు. మధ్యాహ్నం సాయంత్రం వీలవుతే అర్ధరాత్రి చేసుకుంటే ఎంత సేవ అవుతుంది. ఆలోచన శక్తి మీకు అవగాహన ఉందా? అందరూ కలిసి ఆలోచించగలిగితే కొన్ని దేశం ఏమైపోతుంది, సుభిక్షం అయిపోతుంది. మరి దానికి ఒక ఆర్గనైజేషన్ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు నాకు తెలియదు. ప్రింట్ చేసేసారు, పైనాటక మీద పెడతారు. ఈ నెలలో 100 మందికి కాగితం ఇస్తాను, 100 మందికి అయితే చేయిస్తాను. మీ బంధువులతో బలవంతం చేయలేరా? మీ స్నేహితులతో బలవంతం చేయలేరా? మీరు 2 నిమిషాల పాటు మీ మాట విననటువంటి వాడు వ్యక్తులు ఉంటారా? ఉండరమ్మా. మీరు చెప్పే విధానంగా చెప్తే ఏ వ్యక్తి అయినా చేస్తాడు. ఆహా, మా కుటుంబాలతో మాట్లాడు, స్నేహితులతో మాట్లాడు, ఏం చేస్తానమ్మా? ఇది ఎవరి గురించి చెప్తున్నాను నేను? సమర్థ రామ్దాస్ గురించి చెప్తున్నాను. దేశప్రేమ. కబీర్ దాస్ లా జ్ఞానం ఉన్నా కూడా నేను ఏ దేశం పుట్టానో ఆ దేశం ప్రాధీనంగా ఉండకూడదు, స్వతంత్రంగా ఉండాలి. అది గురువులు కోరుకుంటున్నారు. వేదాంతం చెప్పొద్దు మీరు, గురువులకి వేషాలు వేయించదు మీరు. డూ కట్ యు లెర్న్ టు లివ్. దేశభక్తి ఉంది, జ్ఞానము ఉంది, కానీ నీ ప్రకృతి మారకపోతే ఏమంటావు? ప్రకృతి పక్కవాడిని మారమంటావు నువ్వు. పెద్ద గోళ అది. నువ్వు మారితే తప్ప నీ మాటకి విలువ ఇవ్వలేదు. నేను కాస్త రఫ్గా మాట్లాడినా, ఒకసారి తిట్టినా మీరు ఎందుకు వింటారు? చాలామంది అంటారు మేము తిట్టగలం మాస్టారు అని, తిడితే ఆవిడ విండు. నువ్వు చెప్పింది చేస్తూ ఉంటే ఆ నమ్మకం వాడికి కలిగితే నువ్వు సీరియస్గా చెప్తే వింటాడు, కనీసం నీ మీదకి దండెత్తాడు. నువ్వు ఆచరించాలి. మేము ఆచరిస్తున్నాం మాస్టారు. ఎంతమందికి ఈ జ్ఞానయోగం గురించి, దేశప్రేమ గురించి మీరు చెప్పారో లిస్ట్ ఉందా మీ దగ్గర? మేము ఇంతమందికి చెప్పామండి, ఇంతమంది చేత చేయించామండి. ఇమీడియట్గా ప్రశ్న అంటే ఎన్నాళ్ళు చేయించాలండి? 3 రోజులు చేస్తే చాలా? 4 రోజులు చేస్తే చాలండి పూజ? సిగ్గు లేకుండా నువ్వు ఎన్నిసార్లు తిండి తింటున్నావు రోజుకి? ఒక్కడు నన్ను అడగలేదు ఎప్పుడు తింటాం మానేయొచ్చు మాస్టారు అని. యథావది పుట్టిన దగ్గర నుంచి 90 ఏళ్ళు వచ్చాయి, పళ్ళు ఊడిపోయాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, తిండి మానాలనిపించదు వాడికి. కొంచెం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఏం జీవిస్తున్నారు? మీరేం కబుర్లు చెప్తున్నారు? మీరు ఎటువంటి వాళ్ళతో సంబంధం పెట్టుకోబోతున్నారు? ఆ గురువులతో మీరు సంబంధం పెట్టుకునేటప్పుడు
షార్ట్కట్స్ లేవు, షార్ట్కట్స్ లేవు. ఆ తర్వాత ప్రవృత్తి మారాలంటే ఏం చేయాలి? మీరు మార్చుకోలేరు, మీ అంతటి మీరు ప్రవృత్తి మార్చుకోలేరు, దేవతా సహాయం కావాలి, దేవతల్ని అర్థించాలి. చాలా స్పష్టంగా భగవద్గీతలో దేవతలు మనుష్యులు కలిసి పని చేస్తేనే ఏదైనా జరుగుతుంది. దేవాన్ భావేత అనేవా తే దేవా భావయంతువా పరస్పరం భావయంత శ్రేయ ప్రమాప్సిహ. అద్భుతమైనటువంటి శ్రేయం పొందాలి అంటే దేవతలతో సంబంధం పెట్టుకో. మనిషి దేవతలతో సంబంధం పెట్టుకున్నాడు, దేవతల్ని అడుక్కోలే. మీరు అడుక్కునేటటువంటి జాతి భారతదేశంలో ఎలా వచ్చిందో నాకు తెలియదు. భారతదేశంలో అసురులతో పాటు యుద్ధం చేయాలి అంటే దేవతలతో పాటు ఎవరు కలిశారు? మనుషులు కలిశారు. మరి మీరేం దేవతలతో కలుస్తున్నారు? దేవతలను అడుక్కునేవాళ్ళు దేవతలకు ఏమి ఉపయోగపడతారు? మా అడుక్కునేవాడు ఎవడికి ఉపయోగపడతాడు? దమ్ముండాలి నువ్వు. రామకృష్ణ పరమహంస, శ్రీరామకృష్ణ పరమహంస, దేవతలతో నువ్వు ఎలాగ సఖ్యం పెంచుకోవాలో ఒక్కొక్క దేవతని మూడు రోజుల లొంగ తీసుకున్నాడు. మూడు రోజుల్లో ఆయనేం కారణ జన్ముడు కాదు. మొదటిసారి కాళీని లొంగ తీసుకోవడానికి ఆయనకి సంవత్సరాలు పట్టింది. అంటే ఆయన కూడా ఏదో కారణ జన్ములు కనుక అయిపోయింది అనుకోకు. హీ హ్యాస్ టు వర్క్ హార్డ్. చాలా కష్టపడ్డాడు. 12 ఏళ్ళు 14 ఏళ్ళు నాకు కరెక్ట్గా టైం పీరియడ్ తెలియదు, కానీ సంవత్సరాలు పట్టింది. పట్టాక మిగతావి మూడు రోజుల్లో వచ్చాయి. అది వేరే విషయం. ఒక ఎంఎస్సీ చేశాక 20 ఏళ్ళు పడుతుంది, కానీ రెండో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కావాలంటే 2 ఏళ్ళు చాలు. డైరెక్ట్గా మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీకి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ మూడు లక్షణాలు జ్ఞానయోగము, కర్మయోగము, భక్తి యోగము. కారణ జన్మలు అంటే మనం కాదయ్యా, అంత నాకు తెలుసు. అంటే కర్మలు వాళ్ళ వాళ్ళే అంతరి వినకి వాళ్ళు పాపం అలా పడుకున్నాడు, ఏడుసారి పోయి వచ్చాడు, చచ్చిపోతున్నాను అనే భావన వచ్చింది, భయపడి వెళ్ళాడు. ఇప్పుడు మరి స్కూల్కి వెళ్ళలేదు, అమ్మ నాన్నకి వెళ్ళలేదు, అరుణాచలం దగ్గరికి వెళ్ళిపోయాడు. అది కారణ జన్ముడు. మనం కారణ జన్మలు ఎందుకు కావాలంటే ఇన్ని స్పీచ్లు ఇవ్వాల్సి వస్తుంది, తెలియదైనా అంచేది నేను వెళ్ళిపోతాను మాస్టర్. మాస్టర్ చెప్తే వెళ్తే కాదు, నీ లోపల నుంచి రావాలి. వస్తుంది సార్, నాతో చాలా చెప్తారు మా లోపల ఉన్నటువంటి గురువు మీకంటే గొప్ప అని. తప్పక్కడ జరుగుతుంది. అంటే నీకేమనిపిస్తుంది? అనిపిస్తుంది కదా గురువుతో పెద్దవాడు ఏంటంటే నీకు 80 మార్కులు వస్తే అప్పుడు రావాలంటాడు గురువులతో కూడా. అది చేత మీరేదో కొంచెం, కానీ మామూలు వ్యక్తుల కంటే మీరు ముందు ఉన్నా 100% ఉంటే తప్ప రెండు రాదు. గురువు సంబంధంలో మార్కులు ఎన్ని రావాలంటే 100% రావాలి. లైఫ్ అది. మా స్నేహితుడు ఆయన ఉండేవాడు, 99% వస్తానండి అంటాడు. మనం చాలాసార్లు అంటాం, ఎంత వస్తావు నువ్వు? 99% వస్తావు అంటే 120 రోజులు వస్తావా? నేను వస్తావు 100% వస్తావా? లేదా 0% రావు. అంటే ఆధ్యాత్మిక జగతిలో యు ఐదర్ గెట్ 100% ఆర్ వాట్ ఎవర్ పర్సంటేజ్ యూ గెట్ ఇట్ ఈస్ 0. ఈ మూడు జ్ఞానయోగము. జ్ఞానయోగం అర్థమైంది కదా, గురువే ఇంపార్టెంట్, భగవంతుడు కూడా ఇంపార్టెంట్ కాదు. అప్పుడు మొత్తం ప్రణాళిక చేసిన నీకు చాలా చౌకగా వచ్చాడయ్యా గురువు, అంతే తప్ప 50 రూపాయలు జేబులో పెట్టుకుని ఆత్మజ్ఞానం కావాలి అని చెప్పి 5 రూపాయలు ఇవ్వటానికి మొహమాట పడేవాడు ఏ గురువుకి పనికిరాడు, వాడికి వాడే పనికిరాడు వాడు. దాని తర్వాత ఈ రెండు సరిపోవు. దేవతలతో సంబంధం పెట్టుకోవాలి. దేవతలతో సంబంధం అంటే దేవత అనేటటువంటి పదము ఒక సూర్యుడికే యోగ విద్యలో ఉపయోగించారు. దివ్య అనేటటువంటి పదము, దేవత అనేటటువంటి పదము ఒక సూర్యుడికి వర్తిస్తుంది. దేవతతో సంబంధం పెట్టుకోవాలి అంటే నువ్వు ఎవరితో సంబంధం పెట్టుకోవాలి? సూర్యుడితో సంబంధం పెట్టుకోవాలి. దివ్య అనే పదానికి సూర్యుడు అనే అర్థము. శ్రీరామ శర్మ అది అనేక సార్లు అనేక చోట్ల దాన్ని వేదాలలో ఉన్నటువంటి మంత్రాలతో రుక్కులతో నిరూపించాడు. దాన్ని ఇంతమంది దేవత లేరు, ఒకే సూర్యుడు ఉన్నాడు. కానీ సూర్యుడికి 1000 కిరణాలు ఉన్నాయి, ఒక్కొక్క కిరణం ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. అంటే ఆ ఒక్క దేవత నుంచి ఎన్ని దేవతలు వస్తారు?
అనేక మంది దేవతలు వస్తారు. ఈ అనేక మంది దేవతలు మర్చిపోయాం, సూర్యుడిని మర్చిపోయాం. ఎలా పట్టుకోవాలి? శ్రీధర్మాచార్య గారు రావాల్సి వచ్చింది. లేకపోతే నేను రాజరాజేశ్వరి దేవి చాలా అందంగా ఉంటున్నాను, చాలా దుఃఖంతో ఉంది, మొట్టమొదటిసారి నేను చూశాను, అందువల్లే నా జీవితం అంతా దుఃఖమయంగా ఉంది ఏమని బాధపడతాడు ఒకసారి అంత రామకృష్ణపురం కూడా. అంచేతే మీకేమనిపిస్తుంది? అనేక మంది దేవత ఉన్నారా అనిపిస్తుంది. అనేక మంది దేవత లేరు, ఒకే దేవత నుంచి అనేక కిరణాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని దెబ్బలాట్లో నాతో చాలామంది చెప్పారు, మీ దిశా మాసలు ఆయన అసలు శివాలయం వైపు చూడండి, ఆయన వీడికి ఎందుకో నాకు అర్థం కాదు. ఆయన శివాలయం వైపు చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి, నీకు నాతో చెప్తావు ఎందుకు అంటే వీడేదో చాలా గొప్పవాడు అనుకోవాలి నేను. అసలు శివాలయం వైపు ఎప్పుడు చూడాలో, వైష్ణవాలయం ఎందుకు వచ్చిందో, ఇప్పుడు అక్కడ సూర్యుడు కిరణం అటు వెళ్తోంది చూడు అనుకుందాం, ఇంకిరణం ఇస్తోంది విష్ణు అనుకుందాం, ఎలా కుదురుతుంది? శివుడే విష్ణువే, శివకేశవుల మధ్య భేదం లేదు అనబాకండి. అక్కడ భేదం లేదు, ఎక్కడ భేదం లేదు, అక్కడికి వెళ్ళిపోతే సూర్యుడి దగ్గరికి, అర్థమవుతుందా? కానీ సూర్యకిరణాల దగ్గరికి వస్తే భయం ఉంది. ఎలక్ట్రిసిటీ ఒకటే, ఫ్రిడ్జ్ నుంచి హీటర్ పని చేయించుకోలేవు, హీటర్ నుంచి ఫ్రిడ్జ్ పని చేయించుకోలేవు. కానీ రెండు ఎలక్ట్రిసిటీ అని హీటర్ చాలండి నాకు, ఫ్రిడ్జ్ అక్కర్లేదు అన్నావు అనుకో, అనొచ్చు. కానీ ఫ్రిడ్జ్తో వచ్చేటటువంటి పని మీకు లభించదు. ఈ కిరణాలన్నీ కూడా తెలియాలి అని ఆ శ్రీరామే మీరే సన్నారు, ఎందుకు చేస్తున్నారు? ఈ ఐదు రోజులకు యజ్ఞోపవీతన యొక్క కుడి సాధన గురించి నేను చెప్పబోను. కానీ ఇంత తీవ్రంగా కనీసం ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఆలోచనకు స్వస్తి చెప్పండి. డాక్టర్ కాలుపబాక డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి లేక తన ప్రాబ్లమ్స్ నుంచి ఆలోచించుకోడు. దేని గురించి ఆలోచిస్తాడు? తను చేయవలసినటువంటి ఆపరేషన్ గురించి ఆలోచిస్తాడు కదా. ఇక్కడికి వచ్చి నువ్వు ఇంకోటి ఏదో ఆలోచిస్తావండి. ఈ ఐదు రోజులు మీరు తీవ్రంగా ఉండండి. నేను ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏంటి అంటే మీకు గురువుల యొక్క రహస్యాలు అర్థమైపోతాయి. గ్యారంటీ అది, గ్యారంటీ అది. కానీ ఆ తీవ్రత ఉండాలి. ఆ తీవ్రత నాకు లేదు అని బాధపడవుతూ నేను ఉన్నానుగా మిమ్మల్ని మంట మండించడానికి. కానీ మండిస్తున్నప్పుడు గాభరపడకండి, అస్సలు గాభరపడకండి. మీరు ఎంత భరించగలరుంటే మంట ఇస్తా, కానీ మల మీ ఆలోచన విధానం పూర్తిగా మల. ఈ ఆలోచన విధానంతో ఉన్నటువంటి వ్యక్తులకు కొంచెం అవతారాల గురించి తెలియాలి. సూక్ష్మంగా ఇవాళ చెప్తాను ఈ క్లాసులో 5 నిమిషాలు. ఈ అవతారాల గురించి తెలియాలి అంటే ఈ అవతారాలు ప్రకృతిలో మీ శరీరంలోనే ఉన్నాయి. మీరు ఏ అవతారానికి మానవజాతి స్పందించగలుగుతుందో ఎక్కువ మానవజాతి, అప్పుడు మనం ఏం చెప్పంటే అప్పుడు అవతారం వచ్చింది అని చెప్పాం. కానీ అవతారం ఉన్నది ఎక్కడ? నీలో. చెప్పింది మళ్ళీ అర్థం చేసుకోండి, మీలోనే అవతారాలన్నీ ఉన్నాయి. ఎంఎస్సీ చదువుతున్నాడు, ఇంకో పిల్లవాడు ఎల్కేజీలో ఉన్నాడు. ఈ ఎల్కేజీ నుంచి వరకు ఉన్నటువంటిది బయట ఉందా వాడి ఉందా? వాడిలోనే ఉంది. తేడా ఎక్కడొస్తుంది? ఎల్కేజీ 10th క్లాస్లో, 10th క్లాస్కి స్పందించగలుగుతున్నాడు. ఎంఎస్ స్పందించగలిగితే ఆ అవతారానికి స్పందిస్తున్నాడు. 10th క్లాస్కి స్పందించగలిగితే ఆ అవతారానికి స్పందిస్తున్నాడు. అర్థమైందా? అంచేత ఈ అవతారాలన్నీ కూడా ప్రకృతిలో ఎల్లప్పుడూ ఉంటాయి. ఏజీ క్లాస్ ఉంటుంది, ఎంఎస్సీ క్లాస్ ఉంటుంది. నువ్వు దేనికి స్పందిస్తున్నావు? హై స్కూల్లో 10th క్లాస్ మాత్రమే ఉంటుందా, మిగతా క్లాసులు కూడా ఉంటాయి? మిగతా క్లాసులు ఉంటాయి కదా, మిగతా క్లాసులు చెప్పబడుతుంది. ఎందుకంటే హైయెస్ట్ వైబ్రేషన్ వరకు స్పందించగలిగే వ్యక్తులు. ఐ మే క్లియర్ అవుతుందా? చెప్తున్నాను, హై స్కూల్ అంటున్నాం అంటే ఏంటన్నమాట, అక్కడ అందరూ 10th క్లాస్లో లేరు, చాలా తక్కువ మంది ఉంటారు. 10 క్లాసులు ఉంటే అందుకే 1-10 ఉండొచ్చు మనం లాజికల్గా. ఒక్కొక్క రూమ్ ఒక క్లాస్ ఒక రూమ్, 2 క్లాస్ ఒక రూమ్, అలాగే 10 రూములు ఉన్నాయి. హై స్కూల్ అంటున్నావు, ఉదాహరణ అర్థమవుతుందా? నేను చెప్పింది అందరికీ ఎన్ని రూములు ఉన్నాయి, 10 రూములు ఉన్నాయి, అందులో 50 మందిని చేర్చుకుందాం అనుకో క్లాసులను. అర్థమంటారన్నమాట, ఇప్పుడు 10వ క్లాసులో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే 10th క్లాస్ ఎడ్యుకేషన్కి స్పందిస్తారు. మిగతా 9 క్లాసులు వాళ్ళు
స్పందించరు, కానీ వాళ్ళు హై స్కూల్లోనే ఉన్నారు. అంచేత అవతార ప్రక్రియ అనేటటువంటిది ఏ ఉచ్చ స్థాయిలో ఉన్న అవతారానికి అప్పుడున్న మానవజాతి స్పందించగలదు ఆ క్లాస్ పేరు చెప్తాం. అనవతారం అంటే అర్థం ఏంటి? అప్పుడు ఉన్నటువంటి మానవజాతి, మత్స్యావతారం వచ్చినప్పుడు ఉన్నటువంటి మానవజాతిలో మానవజాతి యొక్క క్రీమ్ దేనికి స్పందించగలిగింది? మత్స్యావతారానికి స్పందించగలిగింది, కనుక దాన్ని మత్స్యావతారం అంటాం. మన నెక్స్ట్ క్రీము కూర్మ అవతారం, ఆ నెక్స్ట్ క్రీము వరాహ అవతారం, ఆ నెక్స్ట్ క్రీము వరాహ అవతారం అవుతారు, నారసింహ అవతారం. ఇది నాలుగు ఒక గ్రూపు అవతారాలలో మన శరీరంలో ఉన్నటువంటి ఈ అవతారాలకి స్పందించగలిగేటటువంటి చేతనత్వము డయాఫ్రామ్ కంటే కింద ఉన్నది. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలన్నీ ఇక్కడున్నాయి. మూలాధారము మత్స్య అవతారం, స్వాధిష్టానము కూర్మ అవతారం, మణిపూరకము వరాహ అవతారం. అక్కడ ఆగింది. ఇప్పుడేమైంది? ఈ డయాఫ్రామ్ పైకి వెళ్ళాలి, అంటే పొట్ట చీల్చాలి. చీల్చింది ఎవరు? ఎక్కడ చీల్చాడు? గడప వద్దా. ఏ గడప వద్దా? నువ్వు తిన్న తిండి అంతా రక్తముగా మారేటటువంటి ఒక గడప ఇక్కడ ఉన్నది. ఈ పైన వాయువుని స్వీకరించి ఆహారంగా మలుచుకునేటటువంటి యంత్రాంగం ఉంది. భావార్థమవుతుందని నేను చెప్పింది. ఈ కిందన డయాఫ్రామ్ కిందన నీరు, ఆహారము, సాలిడ్ ఘనస్థితి, అవి ఎక్కడ అరుగుతాయి? ఇక్కడ అరుగుతాయి. అరిగేమవుతాయి? నీ నిధుల్లోకి కావలసినటువంటి ఆహార పదార్థాలు వెళ్తాయి. ఎలా వెళ్తాయి? ఎందుకు వెళ్తాయి? ఇంత పెద్ద శరీర నిర్మాణం ఎందుకు జరిగింది? అందులో కూడా కరెక్ట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. నీ కిడ్నీ సైజ్ ఎంత ఉండాలి, ఇంటెస్టైన్ ఉండాలి, స్టమక్ ఎంత ఉండాలి, దాంట్లో ఆహారాన్ని జీర్ణం చేయడానికి కావాల్సినటువంటి లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్ ఎందుకున్నాయి? అసలు ఆహారం తీసుకుంటున్నావు, ఏదో తీసుకుంటున్నావో తెలియదు. సంజీవని అనేటటువంటిది అందుకు పెట్టాను నేను. మనుషుల కోసం కానే కాదు, దానికి నా పని ఏం కాదు. అది నా పని ఏంటి అంటే మత్స్యకు వరాహ అవతారాల నుంచి నారసింహ అవతారం మీరు రావాలి, చీల్చుకోవాలి. మీరు దేన్ని చీల్చుకోవాలి? ఈ అవరోధాన్ని, డయాఫ్రామ్ని చీల్చుకోవాలి. ఈ డయాఫ్రామ్ దేన్ని వేరు చేస్తుంది? ద్రవాహారము, ఘనారము, ఇక్కడొచ్చేది వాయువు. అంచేత నరసింహ అవతారం ఇది ఇంటర్మీడియట్ అవతారం, గడపలాంటి. టెక్నికల్గా అవతారానికి విలువ లేదు, కానీ ఎప్పుడు విలువ వస్తుంది అంటే నువ్వు పైకి వెళ్తండి. కానీ హిరణ్యాక్ష హిరణ్యకుడు జీవిస్తాను, నా దృష్టి ఎప్పుడూ డబ్బు మీద ఉంటుంది, కోరికలన్నీ కూడా డబ్బు అక్షం మీద తిరుగుతుంది. ఇప్పుడు అలా లేవా మనం? మీరందరూ ఏంటి కావాలి? నేను కూడా అదే ఆలోచిస్తాను, గురుదక్షిణగా ఏమేమి వస్తుంది అలా. నేను హిరణ్యాక్షుడిని, మీరు హిరణ్యకుడే. అదే నరసింహతారం లేదు. కానీ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అంటే అమ్మ అంటే తెలుసా మీకు? యాక్సిస్, యాక్సిస్ అయితే తెలుసా మీకు? అర్థం అవుతుందని చెప్తున్నాను. యాక్సిస్ చుట్టూ ఉండే మీరు ఏది చేసినా మీకు ఇంపార్టెన్స్ ఏంటంటే డబ్బు వస్తుంది. అది ఇంపార్టెంట్. డబ్బు గురించి మాట్లాడకపోతే హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుడు నాకు డబ్బు కనిపిస్తే నీ పని చేస్తా ఉండవచ్చు, ఎప్పుడైనా కావచ్చు. వాళ్ళు డబ్బు కనిపిస్తే చేస్తాం. మేము కూడా అంతారు, ఫీజు ఇస్తేనే క్లాస్ తేరా, ఫ్రీగా పెడుతున్నారా? మీరు నేను దాని గురించి మాట్లాడటానికి భావన అర్థమవుతుందా? కానీ హిరణ్యాక్ష హిరణ్యకశ్యప స్థితిలో ఉన్నాం మనం అందరం. ఇప్పుడు అందరం మొత్తం మానవజాతి అక్కడ ఉన్నది. కానీ మొత్తము మానవజాతి నాలుగు స్టెప్స్లో కృష్ణతత్వానికి వెళ్ళిపోవచ్చు. నరసింహతారం డయాఫ్రామ్ దాటి అనాహత చక్రానికి వస్తాడు. ఈ అనాహత చక్రం అంటే ఏంటి? హార్ట్. హార్ట్లో నాలుగు పార్ట్స్ ఉన్నాయి. హృదయంలో నాలుగు ఏమంటారు దాన్ని, యాట్రియం తెలుగులో, చాంబర్స్ తెలుగులో, తెలుగులోమా మీకు అర్థం కదా?
తెలుగు తినే ఇంగ్లీష్ చదువుతున్నా మన హృదయాల్లో నాలుగు భాగాలు ఉంటాయి, పది భాగాలు కింద రెండు భాగాలు. కాబట్టి మీ ఇష్టం మమ్మీ భావోద్వతి చాలు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్. అంటే ఏ క్షణంలో అయితే మీరు ఆహారమును కూడా దాటి వాయువుని ఆహారంగా తీసుకోగలుగుతారు, దానికి మిమ్మల్ని ఆ దారమ్మట మళ్ళడానికి ఉపవాసాలు ఏర్పాటు చేశారు. ఆ ఉపవాసంలో మామూలుగా తీసుకునే ఘనాహారం కంటే మీరు ఎక్కువ ఘనాహారం తీసుకుంటారు, అది వేరే విషయం. కానీ అక్కడ నన్ను అడగకూడదు మీరు, మాస్టారు మేము పళ్ళు తినొచ్చా, మేము నీళ్లు, మీరు అన్నీ తినండి, మిమ్మల్ని అసలు ఉపవాసం ఉండమన్న దేవుడు. ఇంకా మీరు చెప్తారు ఉపవాసం అంటే భగవంతుడు దగ్గరగా ఉండటం మాస్టారు అని. అంచేత ఏం చేయాలట, ఉపవాసం చేయక్కర్లేదండి, మామూలుగా నాకు తెలిసి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి 7 గంటలకు తింటాడు. నిజంగా జరిగిన సంఘటన మీకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది. 7 గంటలు దాటాక ఇక గ్యాస్ట్రిక్ ట్రబుల్ దాంట్లో ఉండటం వల్ల ఏంటంటే ఇంకోడు ఆగలేడు, మంట మండుతుంది, వాడికి తినేయాలి. యూనో మంట మండుతుంది మాస్టర్, ఆ డయాబెటిక్ నేను తినేస్తే ఎంతకుమంది కోమలోకి వెళ్ళిపో, నువ్వు కోమాలోకి పోతే ఎంతమందికి హాయో నీకు తెలియదు. సరే అది వేరే విషయం. ఇంకోళ్ళు ఉంటారు తింటే పూజ అయ్యే వరకు తిన్నారు, భోజనం చేసి అలవాటు ఉంది. వాడు ఫస్ట్ షోకి వెళ్ళాడు, 8 గంటలకు భోజనం చేస్తాడు, ఇంటికి వచ్చి తింటాడు. నేను చూశాను చాలాసార్లు. అంటే నీకు నచ్చిన ఏదైనా పని చేస్తూ ఉంటే నీకు ఆకలి వేయదు. అంచేత నువ్వు భగవంతుడి దగ్గర కూర్చుంటే నీకు ఆకలి వేయకూడదు, ఆకలి వేస్తే నువ్వు భగవంతుడి దగ్గర లేవు. అందుకు సాయి ఏమన్నా అంటే ఎందుకయ్యా నటన, నీకు ఆకలి వేస్తున్నా తినేయన్నాడు. అది సాయిని ఏంటి ఆధారంగా తీసుకుని ఉపవాసాలు మానేశారు. మానేయటం మంచిదే, ఏంటంటే మీకే అర్థమైపోయింది కదా మీరు ఉండలేరని. కానీ నిజంగా మీరు భగవంతుడి దగ్గర ఉంటే సంవత్సరాలు సంవత్సరాలు భోజనాలు మారుస్తారు. రమణ మహర్షి జీవితం చూసుకోండి, బలవంతంగా తిండి పెట్టాల్సి వచ్చి. రామకృష్ణ జీవితం తీసుకోండి, ఉండమల్లే ఉపవాసం ఉండక్కర్లే. మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళారు అంటే ఆటోమేటిక్గా మీకు ఉపవాసం వచ్చేస్తుంది. అంచేత ఇక్కడ నుంచి మీరు భోజనానికి వెళ్ళలేదు అనుకోండి, మాకు అర్థమైపోతుంది మీరు భగవంతుడి దగ్గరే ఉన్నారు అని. కానీ పోజు కొట్టడానికి ఉన్నారు అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది మీకు 1 గంట తర్వాత. అంచేత చూసుకోండి. ఒక రాజుగారి దగ్గరికి ఒక నటుడు వచ్చాడు, మహానటుడిని అన్నాడు. సరే అయ్యా నువ్వు మహానటుడివే కరెక్టే, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. నాకు వసతి లేదు. ఇవ్వనన్నాడు రాజు. నువ్వు ఎంత మహానటుడు అవుతే నాకేంటి లాభం అన్నాడు. సరే 2 నెలలు గడిచిపోయాయి. సడన్గా హిమాలయాల నుంచి ఒక గోప తపస్వి వచ్చాడు. ఆ నోట ఆ నోట ఆ నోట మెల్లిమెల్లిగా ప్రపంచం రాజుగారి వరకు వెళ్ళిపోయింది. రాజుగారి వరకు వెళ్ళిపోయాక రాజుగారు కూడా వచ్చారు. తపస్వికి రాజు అవుతే పట్టించండి తీసుకోలే, ఋషి కదా. సరే అయిపోయింది, మీరు 1 గంట మా రాజ్యంలో ఉంటే మీకు 1 లక్ష రూపాయలు ఇస్తానన్నాడు. వెళ్ళిపో, డబ్బు గురించి మాట్లాడు బాగానే. సరే రాజు వెళ్ళిపోయాడు అలా ఖిన్న వదనంతో. 2వ రోజు ఆ యాక్టర్ వచ్చాడు, 1 లక్ష రూపాయలు ఇవ్వండి అన్నాడు. ఎందుకన్నాడు, ఆ యువంటున్నావు నేనే వేషం వేశాను, మరి అప్పుడు నీకు ఎంత ఇస్తానన్నాను కదయ్యా. ఇస్తా ఉంది సరే, నేను తీసుకుంటే ఆ రోల్కి ద్రోహం అవుతాను. ఐఎమ్ ఎన్ యాక్టర్, ఐఎమ్ లివింగ్ ఇన్ దట్ యాక్షన్. అంచేత అలా యాక్ట్ చేయటం నేర్చుకోండి. కనీసం మీరు సాధన చేసినప్పుడు అప్పుడు కనీసం ఆ రోల్ వేస్తున్నాం అనుకునే ఆ క్షణంలో సీరియస్గా ఉండండి. తర్వాత మళ్ళీ 1 లక్ష రూపాయలు అడగండి, ఇస్తాడు ఆవిడ కోసం ఇస్తాడు. ఇచ్చాడు రాజు, నన్నే నువ్వు చేసావు కదా. అంచేత రామనావతారము, దాని తర్వాత 3 రామావతారాలు ఉన్నాయి. ఈ హార్ట్ ఓపెనింగ్స్ బెల్స్ అండ్ యాట్రియమ్స్ అండ్ టెక్నికల్గా అంటాం దాన్ని, అంటే అపరిశుద్ధమైనటువంటి నిద్ర వచ్చి మళ్ళీ అది శుద్ధమై వెళ్ళిపోతుంది. రామశ్చ రామ పరశురాముడు
రాముడు తర్వాత బలరాముడు ముందు అవతారం. అంచేత ఈ వాయువు ద్వారా మీరు సాధించవలసినటువంటి చేతనత్వాలు నాలుగు ఉన్నాయి. ఆహారము నీళ్ళ ద్వారా మూడు ఉన్నాయి. ఇంత మూడు మత్స్య కూర్మ వరాహ. ఇక్కడ నుంచి మీరు జంప్ చేయాలి వాయుస్థితికి వెళ్ళి గాలి నరసింహ అవతారంలో జంప్ చేశారు. చేశాక వామన పరశురామ రామ బలరామ ఇంత అయ్యాక వెళ్ళాలి. ఇక్కడ ఎలాగైతే నరసింహావతారం మీకు హెల్ప్ చేస్తుందో కృష్ణావతారం దానికి హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా కృష్ణావతారానికి పెద్ద రోల్ ఏం లేదు. మీరు జంప్ చేసేయగలిగితే కృష్ణుడిని అంటే గడపే అతను. దేని గడప? వాయువుకి మనస్సుకి మధ్య గడప. ఇక్కడ ద్రవ పదార్థము ఘన పదార్థానికి గడప నరసింహ, ఇక్కడ వాయు పదార్థం. ఈ వాయు పదార్థానికి మనసుకి మధ్య ఉన్నటువంటి గడప కృష్ణతత్వం. అంచేత ఈ కృష్ణతత్వం తర్వాత వచ్చేటటువంటి అవతారం ఎక్కడొస్తుంది? భౌతిక జగత్తులో రాదు. ఎక్కడొస్తుంది? మానసిక స్థితిలో వస్తుంది. అంతకంటే కిందకి రాదు అది. ఇది కూడా తెలియనటువంటి వాళ్ళు భారతీయులు కలికి అవతార పూజలు మొదలెట్టేసి ఒక వ్యక్తిని కలికి అవతారం అనుకుంటే ఎవడూ ఏమీ చేయలేడు. అందుకని అవతార పరంపరలో మన ఆలోచనలను మార్చేటటువంటి అవతార ప్రక్రియకు యజ్ఞ విధానము అని మన పేరు. గాయత్రి మంత్రము యజ్ఞ విధానము అనే ఈ నరసింహ అవతార ప్రక్రియ కృష్ణతత్వ ప్రక్రియ. ఇక్కడ ఏం ప్రక్రియ జరిగిందో అర్థమవుతుంది కదా. ఘన ద్రవ స్థితిని దాటి వాయుతత్వం. ఇక్కడ ఏం జరగాలి? వాయుతత్వాన్ని దాటి మనస్సులోకి వెళ్ళాలి. మరి మనస్సులోకి వెళ్ళటానికి మీరు ఏం చేయాలి? రెండు ఉన్నాయి కృష్ణుడికి. యజ్ఞ విధానము యజ్ఞానం జప యజ్ఞోస్మి. మరి దేన్నయ్యా జపం చేస్తావు? గాయత్రిని చేయి ఛందస్సుల్లో, గాయత్రి ఛందస్సును. అంచేత ఈ గాయత్రి మంత్ర జపము యజ్ఞ విధానము తెలిపినటువంటి వ్యక్తి ఏమవ్వాలి? కలికి అవతారం. కలికి అవతారం గురించి చెప్పేటటువంటి వ్యక్తి అవుతాడు. అంతే కలికి అవతారం మనసులో జరుగుతుంది, భౌతిక గ్రంథం. అంచేత కలికి అవతారం యొక్క నియరెస్ట్ అప్రోచ్ ఎవడు అంటే దాని గురించి చెప్పేవాడు కదా. మరి అదే అవతార రహస్యం అర్థం చేసుకోండి. రేపు నేను మీకు గాయత్రి మంత్రాన్ని యజ్ఞ విధానాన్ని పిలించుకుంటూ కలికి అవతార కార్యక్రమాలు ఎలా చేస్తామో చెప్తాము. జై గురుదేవ్. నరసింహావతారం అర్థమైందా? ఏం చెప్పాను అక్కడ? హిరణ్యాక్ష హిరణ్య కశ్యప స్థితి నుంచి దాటాలి. ఎలా దాటుతున్నావు? ప్రహ్లాదుడిని ఉపయోగించుకుని. అంతే కదా, అర్థమైందా ఈ పాయింట్? మరి అలాంటిది ఇక్కడ ఉండాలి. కృష్ణావతారంలో హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు, ఆ హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులుగానే యజ్ఞాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటున్నావు. నువ్వు డబ్బు కోసమే యజ్ఞాన్ని ఉపయోగించుకుంటున్నావు, కోరికలు తీర్చడానికి ఉపయోగించుకుంటున్నావు. కానీ హిరణ్యాక్ష హిరణ్య కశ్యపుడిని కాదు, యజ్ఞాన్ని గాయత్రిని. ఈ యజ్ఞాన్ని గాయత్రిని ఎలా ఉపయోగించుకోవాలంటున్నాను? ప్రహ్లాదుడు మధ్యన ఉండాలి. నరసింహావతారం రావాలి అంటే ప్రహ్లాదుడు మధ్యన ఉండాలి. మరి యజ్ఞ విద్యకి గాయత్రి మంత్రానికి మధ్య ఎవడు? ప్రహ్లాదుడు. అంటే శ్వాస హంస. సరేనా, తర్వాత చెప్దాం. అది చెప్తే ఇంకా అలా 12:00 అవుతుంది. కానీ ఇది అర్థం చేసుకుని ఇవాళ రాత్రి ఈ అవతార ప్రక్రియని మీ శరీరంలో ఊహించుకోండి. ఏ అవతారం మీకు స్పందిస్తున్నారో అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఒక అవతారానికి మీరు స్పందిస్తున్నారు, హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు. ఆ అవతారాలు ఎప్పుడైతే నరసింహస్వామి వస్తాడో అందులో కలిసిపోతాడు. నరసింహస్వామి వస్తే ఏ రాక్షసులు ఏమవుతారు? ఆయనలో కలిసిపోతారు. అంచేది మీరు దేనికి స్పందిస్తున్నారో ఆనెస్ట్గా మార్కులు వేసుకుని రికార్డ్ చేసుకోండి. బీ ఆనెస్ట్, సెల్ఫ్ అప్రైజలే. మీరు దేనికి స్పందిస్తున్నారో మీరు చూసుకోండి అంతే. జై గురుదేవ్.